అంకుల కోసం ఇప్పుడే ఉరుకోకుండా మీ పైసలు ఒక్కసారి పడ్డాయంటే ఎటు పోవు విన్నారా ఆగం కాస్తుంది గుట్టించుకోవాలి బత్తాయి కొంచెం దూరంతో కొద్దిగా ముందుకు జరుగు రొక్కలుంది చూడు తార్కాడు ఎల్లుండి ఇటు ఏం చేస్తారు రవీన్ చెప్పు నమస్తే జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్నగా ఇండ్లు శాంక్షన్ అయి ఎలాంటి వసతులు లేకున్నా కానీ జగిత్యాల పట్టణంలోని నిరుపేదలు జగిత్యాల పట్టణ నిరుపేదలు దాదాపు ఒక 50 కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితి తెలుసుకొని మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారిని ఒక 2-3 సంవత్సరాల క్రితం నేను వారికి చెప్పడం జరిగింది ఊరు బయట ఇట్లా ఉన్నదని. తర్వాత వారిని తీసుకొచ్చి కూడా ఇక్కడ గుట్టవీ దర్శనం చేయించి నాక్ సెంటర్ తీసుకొచ్చి ఇక్కడ పరిస్థితులు చూపెట్టాం. చూసిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇలాంటి పరిస్థితి ఉన్నదంటే
వారు వాస్తవానికి నూకపల్లి నీకెందుకు వస్తుందయ్యా అని అన్నారు. వాస్తవానికి అసలు నూకపల్లి అనేది మన జైతాల దాంట్లో లేదు, కానీ అప్పటి పాలకులు మరి అక్కడ ఎందుకు తీసుకోలేదో ఇక్కడ జాగా తీసుకున్నారు. మరి ఈ రకంగా ఉండిపోయింది ఇది ఇప్పుడు కాదు, దగ్గర దగ్గర 2006 2007లోనూ శంకుస్థాపన చేసినట్టు కనబడ్డది. 2008లో తర్వాత 4000 ఇండ్లకు 220 కోట్లు కూడా శాంక్షన్ చేయించినాం. అట్లనే అటేమో 160 ప్లస్ మొన్న 360 వాటికి దగ్గర దగ్గర ఒక 27 కోట్ల దానిక దాన్ని శాంక్షన్ చేయించాం. ఆ పనులు 160 ఇండ్లు కంప్లీట్ అయినాయి, ఇంకా 360 మీ అందరు తెలుసు పని మొదలైంది, అది కూడా 20 కోట్లతో 320. దీని కూడా మళ్ళా 220 కోట్ల వర్క్ ఆ కాంట్రాక్టర్ ఆ కంపెనీ ఏదో ప్రాబ్లం అవుతే రాకపోతే మళ్ళీ వేరే కాంట్రాక్టర్ కూడా చూడడం జరిగింది. ఇవన్నీ చూసి ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, ఒక్కటిని కూడా మొదలు పెడదామనేసరికి ఈ కరోనా అనే పిడుగచ్చి మీద పడ్డది. ఇది ఎందుకంటే మీ అందరు తెలుసు జగిత్యాల పట్టణంలో కూడా పల్లెటూర్లలో కూడా మీరు చూసినారు ఈ 5-6 నెలలకు వెళ్ళి ఊర్లన్నీ సాఫ్ చేసుడు, జగిత్యాల టౌన్లో కూడా అన్ని స్ప్రేలు చేసుడు, టీవీలు అలాగే చూసి ఉంటారు మీరంతా రోజు రోజు సాఫ్ అంటే అన్ని చేస్తున్న టైంలో ఇక ఇది వచ్చి పడ్డది. ఇక ఇప్పుడు మొత్తం ప్రపంచం అతకొత్తలో అవుతుంది, టీవీలలో చూస్తున్నారు కదా మీరంతా. ఇక అదేదో మన జగిత్యాల కాడనో తెలంగాణ ఢిల్లీ కాదు, మొత్తం దుబాయ్ మాస్కట్ అమెరికా జర్మనీ ఇక ఈ దేశం ఆ దేశం కాదు. ఆ చైనా రోగం ఒకటి పుట్టింది, ఆ చైనాలో పుట్టింది, అది ఏమైందో ఇయ్యాలటికి తెలియదు. ఆ బీమార్ సంగతి విన్నారా, ఆ బీమార్ సంగతి ఇయ్యాలటికి తెలియదు. రేపటి నాడు తప్పిపోయిన మన గరీబ్ వాళ్ళ ఖాళీలకి నచ్చింది అనుకో, ఉన్నాడు లేనాడు ఓడైనా పోతున్నాడు. ఈ నిన్నగ మొన్న కర్నూలు జిల్లాలో ఒక పెద్ద డాక్టర్ చచ్చిపోయాడు, అరే ఆయన పెద్ద డాక్టర్ కదా అని చెప్పి ఆయనకు వైద్యం చేయబోతే ఇప్పుడు ఆ వైద్యం చేసే డాక్టర్ అమ్మకి వచ్చింది ఏం చెప్పమంటారు బాధ. మొదట్లో డాక్టర్కి ఇది బీమారి కాదని వచ్చింది, అరే మరి డాక్టర్కే కాదని వచ్చింది మళ్ళటానికి ఎట్లా వచ్చిందని మీరు అడగచ్చు. అసలు ఈ రోగం సంగతి ఇప్పటికి ఎవరికి పురాగా తెలియదా? ఆ పరీక్షలు చేసేటివి కూడా పురాగా 100% కరెక్ట్ లేవు. కొత్త రోగమే, కొత్త రోగము, మందు లేదు, కళ్ళ గనవాడది, ఇవో గిన్నె తిరిగిన అవస్థలని. మరి ఇటువంటి టైంలో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. కష్టాలు అయితే మరి ఏం చేద్దాం? విన్నారా, మీరందరు కూల్ చేసుకునే వాళ్ళు, పని చేయండి బతకలేరు. మరి అటువంటి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాలి ఉంటుంది. ప్రభుత్వం మీ అందరు ఇంత తెల్ల కార్డులు ఉన్న వాళ్ళే 12 కిలోల బియ్యం ఇచ్చింది, 1500 రూపాయలు కూడా వస్తాయి ఏకదం బ్యాంకులో పుట్టుకోకూడదు. ఏడాదైనా ఉంటాయి 4-5 నెలలు ఉంటాయి బ్యాంకులో మన అకౌంట్లో పడ్డాయంటే పైసలు ఎటు పోవు, ఎండలపై నిలబడకూడదు. మీ పింఛన్ల కోసం కానీ దీనికి బ్యాంకుల కోసం వచ్చినాయంటే ఎటు పోవు. విన్నారా, బ్యాంకుల వాళ్ళకు కూడా నేను ఉత్తరం రాసిన అందరు టెంట్లు వేయించాలి నీళ్లు పెట్టాలని, కానీ తొందరపడకండి. అయితే మరి ఈనాడు ఈ పరిస్థితులల్లో మరి మేము అడగగానే మా వైస్ చైర్మన్ గౌరిశెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు మరి నరేందర్ ఇంటి దగ్గరనే ఉంటారు పక్కిళ్ళే, అడగగానే అందరికీ ఇంత పప్పు అడ్డలు ఇంత చక్కెర అదొటిదోటి తీసుకొచ్చేయండు అవన్నీ కూడా ఉపయోగించుకోరు. ఇదంతా కూడా ఏంటంటే పొంగు మీద నీళ్ళు తల్లినట్టు, ఇంత కూరకు ఉప్పు తోడైనట్టు. దయచేసి వేరే తిని అనుకోద్దు, మరి ఒక్కొక్కరు శక్తులంత ఒక చేస్తున్నాం. మనది బాగా బీద దేశం, విన్నారా, 70% మంది గరీబ్గానే ఉన్నారు, ఇంకొక 20% మంది ఉన్నోళ్ళు కూడా కారట్లు తీసుకున్నారు. అది కూడా పది ఆ 20 పైసల మందిని తీసుకోకపోతే వీళ్ళకి ఇంకినచ్చు. ఇక దాన్ని మనం ఏమంటాం, మీకు కూడా ఎరికే లైన్లో బియ్యంకు నిలబడితే మంచి ఉన్నోళ్ళు వచ్చి నిలబడతలేరు ఆడాడ వాళ్ళు ఈ టైంలోనే ఇంత మీకు వస్తే మంచిగా ఉండు. అలాని ఇవాళ మీడియా ద్వారా కొడుతున్నా బియ్యము అదో వచ్చిన తెల్లకాడు ఉన్నోళ్ళు పైసలు ఉన్నోళ్ళు వాళ్ళ పైసలు వాళ్ళ బియ్యం కొద్దిగా పక్క గరీబ్ గల కాల వాడకట్టుకే వంచాలి, వస్తే కొంతమంది కన్నా ఉపశమనం అవుతుంది. మరి ఇవాళ అర్బన్ హౌసింగ్ కాలనీ చాలా చేయాల్సింది ఉంది. భగవంతుని దయవల్ల ఈ రోగం పోతుందని ఆశిద్దాం. ఇది జల్ది పోతే మళ్ళీ ఎప్పటి లైన్లోకి వస్తుంది. కానీ ఈ లోపల మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ రోగం అంటించుకోవద్దు. రోగం అంటించుకోవద్దు అంటే ఆగమనం కావద్దు. నేను ఇంత చెప్పినా ఇంకా కొద్దిగా దగ్గర దగ్గరనే ఉంటున్నారు. ఎవ్వల కాలమే దూరం ఉండాలి, ఆదుకుంచుకోరు. విన్నారా, ఎవ్వల కాలం ఇంత దూరం ఉండాలి. మేము ఒక కార్లో రావద్దుండే అందరం, 2 కార్లు ఎందుకు తెచ్చుకున్నాం? కారణం ఏంటంటే ఒక కార్లో కూడా ఎక్కువ మంది పోవద్దు. ఇవన్నీ మీరు పాటించాలి, ఇక్కడ కాదు ఇంటికాడ కూడా కూర్చున్నప్పుడు. ఎవరికి వస్తుందో తెలియదు, ఇవి నిన్ననే చూడుర్రి
సూర్యాపేట కాడ ఒక్క కిరాణం దుకాణం పోని కత్తే 8 మంది కంటింది పక్క దుకాణం పోలకు ఇగాల ఒన్నోలకి ఎందర కంటిందో అర్థం చేసుకోండి ఆడ ఎక్కన అంటించుకొని వచ్చాడు ఏం చెప్పాలి అన్ని పేపర్లలో వచ్చే ఇక్కడ నేను మోలు పెట్టదలుసుకోలే మన దగ్గర కూడా గుంటూరుకి ఒక పిల్లని మన నర్సింగాపురం దొల్కత్తే మన నర్సింగాపురమే అదృష్టం మంచిగుండి ఆ ఊర్లే ఆయమ్మ ఆశా వర్కర్ ఊర్లోకి రానియొద్దు అని చెప్పి మూడేళ్ళకి లేడు పిల్లగాడు మళ్ళీ పుస్తకనే వాళ్ళు అంటించుకొచ్చుకోదు ఇక్కడ తాత బనవాడు అంటే అనుకున్నట్టే ఆ పిల్లగానికి వెళ్ళింది ఇప్పుడు హైదరాబాద్ పంపించారు ఇంకా నయమైంది పిల్లగాడు ఆడికి వచ్చి ఆడుకుంటే ఇంట్లో తల్లి అటు ఇటు ఇక్కడ తాత మనవాడిని ఇద్దరు హైదరాబాద్ పంపించారు అంటే ఈ బీమార్కి అంత డేంజర్ ఉన్నది ఇప్పుడు రెండు తిళ్ళు ఇబ్బంది అవుతుంది దీనికి ప్రభుత్వం చేసే ప్రభుత్వం చెప్తుంది ప్రజల మనంగిన గట్టిగా అందరికి అందరం ఒక నెల రోజులు సహకరిస్తూ అయిపోతుండే వాస్తవానికి అసలు ఎప్పుడైతే మనం 17-18 తారీఖుకి వెళ్ళి ఈ కట్టడి చేసి మొదలుపెట్టామో ఇది వేరే దేశాలకి వచ్చింది మన బీమారి కాదు చైనాకి వెళ్ళి మొదలైంది ఆడికెళ్ళి వచ్చింది 20 తారీఖుకి వెళ్ళి అందరు బంధనం అందరూ దవరేదైనా బయట పోయిన వాళ్ళు దుబాయ్ పోయిన వాళ్ళు మాస్కట్ పోయిన వాళ్ళు అమెరికా పోయిన వాళ్ళు గట్లని ఈ మర్కజ్ అని చెప్పి ప్రార్థనలకు అయిన వాళ్ళు ఎవ్వరు కాలుగిన చెప్పి ఉంటే అసలు ఇదివరకు కథం అయిపో కొంతమంది ఆ పల్లెటూళ్ళలో మంచిగా చెప్పారు ఏ లొల్లి లేకుండా పల్లెటూళ్ళలో 2600 మంది వచ్చారు వేరే దేశాలకు ఈ పట్టణాలలోనే అన్ని దాచిపెట్టి అడిగి చిట్టి చేసి ఓవెన్ సంగతి ఓని తెలదా ఆడు ఎటు పోయి వచ్చిండో తెలదా ఇప్పుడు నిన్న వంజరపల్లి అనుకున్నారు ఆ ఊర్లో ఎరక ముందే చెప్పేసి అరే 3 నెలలకెళ్ళి లేరు వద్దు అనుకున్నట్టే 2600 మంది దుబాయ్ మస్కట్లు ఇట్లా పోయేస్తే ఇండ్లలు ఉన్నారు ఒక్క రోగం వాళ్ళ కంటలే మంచిగా ఉన్నాయి ఊర్లని ఇవో పట్టణాలలోనే దయవారికి ఇప్పుడు హైదరాబాదు నిజామాబాదు వికారాబాదు ఇవి కొత్తగా సూర్యాపేట కాడ వెళ్ళింది అంతకుముందు లేకుండే మన దగ్గర 2 కేసులు ఇట్లా ఢిల్లీ పోయి వచ్చి మసీద్ నమాజ్కి పొరుట్ల కాడ ఉంటే వాళ్ళు వచ్చిండ్రు ఇప్పుడు మంచిగా అవుతున్నట్టు ఇప్పుడు వాళ్ళ మనకు మనం స్వచ్ఛందంగా చేసుకుంటే ఇప్పటికే పోతుంటే ఇక దురదృష్టవశాత్తు కొందరు తెలిసి తెలియక అవుతుంది అందుకోసం మీ అందరికి చెప్పేందంటే టీవీలలో చెప్తుర్రు ఒకరికొకరు దూరం ఉండాలి సామాజిక దూరం అంటే మనిషికి మనిషికి దూరం ఉండాలి నీకు ఎంత సోపతి కానీ చుట్టం కానీ అక్కడ ఎవడన్నా కానీ మీరు ఒకరి ఇంటికి పోవద్దు ఒకళ్ళు మీ ఇంటికి రానియద్దు ఇప్పుడు ఏదైతే మా వైస్ చైర్మన్ గారు ఈ చిన్న సహాయం ఇది ఈ సమయంలో గొప్ప సహాయం చేయడానికి ముందుకొచ్చారు ఒక 20,000 రూపాయల సామాన్లు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సమయంలో ఇక్కడికి వచ్చిన మా టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ గారికి మా ప్రవీణ్ వారినే చైర్మన్ మొన్న వచ్చిందప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పుడు అమ్మాయి శ్రావణ్ ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులు కూడా మరి రాండ్రి పొద్దుగాలనే ఒకసారి అక్కడ పరిస్థితులు కూడా చూద్దామనగానే వచ్చినందుకు పాత్రికేయ మిత్రులకు పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను